సిటీవిజం ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీవిజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 3/3/2024 ఆదివారం తిది బహుళ సప్తమి పగలు 8:45 వరకు తదుపరి అష్టమి. నక్షత్ర అనురాధ పగలు 3:55 వరకు తదుపరి జ్యేష్ఠ. యోగం హర్షణ సాయంత్రం 5:44 వరకు. కరణం భవ పగలు 8:45 వరకు. వర్జన సాయంత్రం 6:54-8:35 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:35-5:22 వరకు. అమృతకాలం శేషం 6:41 వరకు. రాహుకాలం రాత్రి 9:38-11:15 వరకు. ఈరోజు విశేషం మాఘమాసం బహుళ సప్తమి ఆదివారం రోజు కావున ఈరోజు సూర్య ఆరాధన విశేషమైనటువంటి ఫలితములు ఉండగలవు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు చంద్రాష్టమ సమయం నడుస్తుంది. జాగ్రత్త వహించవలసిన మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. వచ్చినటువంటి లేక చేపట్టినటువంటి వ్యవహారంలో ఆటంకాలు ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. వారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చులను రుణ ప్రయత్నాలు అనుకూలదాయకంగా ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండడం, సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. వేసుకున్నటువంటి ప్రణాళికల్లో మార్పులు చేర్పులు ఆలస్యం అనేటువంటిది ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు చేసుకున్న మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండను. వచ్చినదనం వచ్చినట్లు ఖర్చును గృహ వస్తు వాహన మూలకమైనటువంటి సమస్యలు తలెత్తగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేసిన మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. అనుకున్న వ్యవహారంలో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును తమ యొక్క మాట తీరు వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరులను దర్శించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును తల శిరో వ్యాధులు బాధించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును ఆకస్మికమైనటువంటి మార్పులు చేర్పులు ఉండగలవు. ముఖ్యంగా పాదాలు కట్టికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మకర రాశి. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. స్నేహితులు బంధువులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం చేయడం మంచిది. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును, అనుకున్న వ్యవహారాల్లో అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు, పేరు ప్రఖ్యాతులు పెరుగుతారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వేసుకున్నటువంటి ప్రణాళికలు కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం ప్రదర్శకాలంలో చేసిన మంచిది. ఇవి మేషాది ద్వాస రాశుల వారి ధర్మంలో డబడిచ్చే ధర్మంలో కుమార్ల గర్థం శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి, తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.